పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సింహారెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్రాలు విభజించబడ్డాయని చెప్పి నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి మన ప్రధానమంత్రి, నిజంగా ఆయనకి ఎటువంటి ఈ రాష్ట్రాల మీద అవగాహన ఉంటే అలాంటి మాటలు కించపరిచే మాటలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నిజాంపేట మండలం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏ రోజైతే ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినాయో, విడిపోయిన మరుసటి దినమే ఆనాడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన మన తెలంగాణకు వచ్చినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో దానిలో నుండి 7 మండలాలను అటు ఆంధ్రాలో కలిపి సీలేర్ ప్రాజెక్టుపై ఉన్నటువంటి 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో కలపడం ఎంతవరకు సమంజసం? అసలు అశాస్త్రీయంగా చేసినటువంటి ఈ మోడీ గారికి అసలు పార్లమెంట్లో మాట్లాడే అర్హత, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజాంపేట మండలంలో మరి మోడీ బొమ్మను దానం చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి తెలంగాణని మరి కించపరిచినటువంటి మోడీ మరి వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి 10 దశాబ్దాల పాటు ఉద్యమం చేసి మరి ఈ రోజు పొట్ట తెచ్చిన తెలంగాణను కించపరచడం చాలా నీతమైనటువంటి దారుణము. మరి 1200 మంది ఈ తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసి తెచ్చిన తెలంగాణను అవమానపరిచిన మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి తెలంగాణను కిందపడితే ఇప్పటి నుండి మరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఉంటుంది. బీజేపీ బిడ్డలా కబర్దార్, మా తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా బిడ్డ గ్రామాల తిరగనీయం, కబర్దార్ కబర్దార్. బీజేపీ గారు ఇలా ఏం చేస్తారు? వాళ్ళు ఒక రాష్ట్రం రాష్ట్రానికి కనీసం నిధులు లేని పరిస్థితిలో ఉన్నారు మీరు.